మన భావి తరాలకి ఈ ప్రకృతిని గురించి అవగాహన కల్పించి వాళ్ళు కూడా ప్రకృతి యందు ప్రేమగాను దయగాను మన యొక్క మనుగడ కోసమే, మన యొక్క ఆరోగ్యం కోసమే, మన యొక్క ఆనందం కోసమైనా అవగాహన కల్పించగలిగితే వాళ్ళు ప్రకృతి మాత్రం కూడా పరిరక్షించడానికి వాళ్ళకి చేతనంతా చేస్తుంటారు. అదంతా కూడా వారి యొక్క జీవన సరళి అంతా కూడా బాగుపడేలాగా కూడా ఈ ప్రకృతే వాళ్ళని చాలా ఇట్ విల్ టేక్ కేర్ అనమాట. కాబట్టి ఈ యొక్క సంస్థ ద్వారా, ఐ సేవ్ మై ఎర్త్ అనే సంస్థ ద్వారా వాళ్ళు మన ప్రజల్లోనూ ఈ అవగాహన కల్పిస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకుని వారు కూడాను చాలామందికి ఈ శాంప్లింగ్స్, ఈ హెర్బల్ ప్లాంట్స్ లేకపోతే ట్రీ స్పీషీస్ శాంప్లింగ్స్ ఇవన్నీ కూడాను ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసి మీరు నాటండి, ఒక మొక్క నాటండి లేకపోతే కొన్ని మొక్కలు నాటండి, ఆ నాటిన తర్వాత వాటి యొక్క ఫలితాలు మీరే పొందండి అని చేస్తున్నది చాలా అభిలషణీయం అనమాట. ఇలాంటి స్ఫూర్తి కలిగించేటువంటి విషయాలు ప్రకృతిని గురించి, ప్రకృతి మాతను గురించి మీరందరూ కూడా ఇదంతా తెలుసుకుని మన యొక్క ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, మన భావితరాలకు కూడాను మొక్కలను గురించి ప్రకృతిని తెలియపరిచి వాళ్ళు కూడాను ప్రకృతి సంరక్షించేలాగా చేయగలిగితే ఇక తరతరాలుగాను మనకి ప్రస్తుతం వస్తున్న రకరకాల యొక్క పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నివారించి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద ప్రకృతిని పరిరక్షించడం, పర్యావరణ పరిరక్షించడం ఈ డైరెక్షన్లో కానీ మనం వెలగలిగితే అదంతా కూడా మన యొక్క జీవన సరళిని ఆరోగ్యవంతంగా ఉంచడానికి అదంతా కూడా మనం సక్రమంగా పనిచేసే విధానంగా అంటే వర్క్ ప్రొడక్షన్, మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంటేనే, మానసికమైన ఆరోగ్యంగా ఉంటేనే, అంత ప్రకృతి అవగాహనతో ఉంటేనే దాన్ని ఆచరించగలిగితే, మనం మొక్కలను నాటి పోషించగలిగితే దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాము. ఇదే స్ఫూర్తి మన భావితరాలు కూడా మనం క్యారీ ఆన్ చేస్తే అది మనందరికీ కావాల్సినటువంటి విషయం అన్నమాట.